స్పీకర్ సార్, ఇది కొత్త సాంప్రదాయం సార్. ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు, మెంబర్స్ ఇస్తున్నారు, గౌరవ విప్లు ఇస్తున్నారు. ఇది కొత్త సాంప్రదాయం మోపైంది. అధ్యక్ష, నేను ఒక్కటే కోరుతున్నాను, వారికి ఇంత ఆవేశం అవసరం లేదు. అధ్యక్ష, మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి. తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి. మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయింది అంటారు, ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు. దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి. అధ్యక్ష, ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష? నేను ఒకటే కారణంతో అన్నా, ఒకటే కారణంతో అన్నా. ఇవాళ విప్లు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు? మనం కూర్చున్న హైదరాబాద్లోనే 100,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి, అధికారులను అడగండి, చెక్ చేసుకోండి. అధ్యక్ష, వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు. మేము ఎక్కడ పెట్టలేదు మేనిఫెస్టోలో. కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి. పెట్టలేదు శ్రీధర్ బాబు, కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఐమ్ టెలింగ్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష, వీళ్ళకి ఇంత బాధ ఎందుకు? అధ్యక్ష, నేను అంటున్న అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి. నేను అడుగుతా ఉన్నా మెస్సు ఛార్జీలు, అంబేద్కర్ మీద ప్రేమ. అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేమేమంటున్నాం అధ్యక్ష? మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం. సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం. మీకు మొన్న ఏప్రిల్ 14 నాడు ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట. నేను ఏమన్నా అధ్యక్ష, హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంటి అధ్యక్ష? అధ్యక్ష, మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి వాళ్ళకు. ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష, నేనేమంటున్నా అధ్యక్ష, మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, వీళ్ళ విచిత్రం ఏంటంటే, వీళ్ళ పాపం తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు, ఇదివరకు లేనట్టు. 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది, రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా. ఈ సమస్యలన్నిటికీ, శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం? ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు. మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం, మీ చేతనైతే ఇంకా పెంచండి, మేము వద్దంటలేదు కదా. దళిత బంధు గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నా అధ్యక్ష, 75 ఏళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష? మరి ఇలా వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. అధ్యక్ష, హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, పిల్లలు విషాహారందిని ఇబ్బంది పాలవుతున్నారు. గౌరవ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి హౌస్ని ఆర్డర్లో పెట్టండి సార్, డిప్యూటీ సీఎం గారికి పంపండి, దయచేసి చూడమని చెప్పండి. పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి 6,651 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు 6,650 మందిని 20 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చి పంపించినాం. ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్నా మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి, అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం తెస్తాం, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు, 10 పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా? ఈ బడ్జెట్లో మీకున్నదా ప్రేమ? ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు, ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు. మేమిచ్చిన 2వ విడత చెక్కులేకే గతి లేదు. ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా? ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సార్, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, మీరు దయచేసి అంబేద్కర్ అభయహస్తం అని మీరు ఏదైతే చెప్పారో, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది. మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా, మొదలు నా ప్రసంగం మీద దాంతో మొదలు పెట్టినా. అందుకే నేను అంటా ఉన్నా, బట్టి విక్రమార్కన్నా దయచేసి మీరు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి. అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి. అనవసర పార్భాటాలకు, అనవసర పేపర్ ప్రకటనలకు పోయిన దానికంటే ఓ 10 దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి, రీఅప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.